మహి గారు ఇది మా సిస్టర్ బాల్కనీ తను అడిగింది నాది చిన్నగుంది నాకు వ్యూ లేదు ఇంత చిన్న బాల్కనీ ఏమైనా చేస్తావా అక్కయ్య అని సిస్టర్ అడిగితే నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఈ థీమ్ ప్లాన్ చేశాను చేసిన తర్వాత తను చాలా ఇంప్రెస్ అయ్యింది తను విలేజ్ థీమ్ కావాలని అడిగితే తనకు చేసిచ్చాను అక్కడ చూస్తే ఒక థీమ్ బ్లాక్ అండ్ వైట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ అనే చెప్పచ్చు ఇది విలేజ్ థీమ్ లాగా లైక్ గ్యాదరింగ్స్కి చాలా బాగుంది అండ్ అలానే చూడ్డానికి వ్యూ బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపించింది కాకపోతే కొంచెం లైటింగ్ దీనికి తక్కువ అనిపిస్తుంది మరి తక్కువ ఏముండదు ఎందుకంటే మనకి ఇక్కడ లైటింగ్ బయట నుంచి లేదు కాబట్టి అలా అనిపిస్తుంది నైట్ మాత్రం ఇక్కడ కూడా ఫోకస్ లైట్ ప్లాన్ చేసాం ఓకే ఇక్కడ కూడా ఈ చిన్న బాల్కనీకి చిన్న ఫోకస్ లైట్ పెద్ద బాల్కనీకి పెద్ద ఫోకస్ లైట్ ఇక్కడ థీమ్ ఈజీగా ఉంది ఇక్కడ వైట్ వాల్ కాబట్టి వైట్ అక్కడ బ్లాక్ వాల్ కాబట్టి బ్లాక్ ఓకే అండ్ ఇది కూడా ఇది ఆ రూమ్ కి ఈ రూమ్ కి డిఫరెన్స్ వచ్చేటట్టు ఇంకా విలేజ్ థీమ్ కి బ్యాంబో బ్లైండ్స్ అని ప్లాన్ చేశాను ఇది ఓకే చూసారా డీటెయిల్స్ మొత్తం విలేజ్ థీమ్ ఎక్కడ మిస్ కావద్దు అని చెప్పేసి మొత్తం బుట్టలు అవన్నీ ఇక్కడ కూడా చిన్న ఫ్యాన్ ఇచ్చాను ఇది చిన్న బాల్కనీ కదా అనుకుంటారు ఇంత చిన్నదాన్ని ఏం చేయాలి ఏం చేస్తుంది అని ఇక్కడ సిట్టింగ్ ఇచ్చాను అక్కడ అది ఒక ఒక చెట్టు పెట్టేశాను ఇక్కడ కూడా చూసారా ఇది విలేజ్ థీమ్ ఎక్కడ మిస్ కావద్దు అని చెప్పేసి అనుకుంటారు బాల్కనీ అంటే డెకరేషన్ అని అనుకుంటారు కానీ మనం బట్టలు ఆడడానికి కూడా పైన అలానే ఉంది చెప్పుల స్టాండ్ కూడా ఉంది డోర్ వెనకాల అరే యార్ ఎన్ని అసలు ఇది చూడండి ఇది కూడా నేను డివై చేశాను చేసుకున్నాను ఇవి జాడీస్ అండి ఇందులో లైట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఈ లైటింగ్ సరిగ్గా కనబడట్లేదు కానీ లోపల లైట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వచ్చి నేనే మొత్తం ఇలా ప్లాన్ చేశాను ఇది దీంట్లో కూడా వాటర్ ఫిల్ చేయాలండి ఇది కూడా మనకి లీవ్స్ పెడితే వచ్చేస్తాయి ఇవి ఓకే సో ఈ థీమ్ యాక్చువల్గా ఎన్ని డేస్ పట్టింది అంటే మీకు ఇలా విలేజ్ థీమ్ ఇదంతా క్రియేట్ చేయాలన్నా ఇది క్రియేట్ చేయడానికి ఇది 10 డేస్ ఇంత చిన్న వాటిలో ఇలా ఒక థీమ్ని నిజంగానే క్రియేట్ చేయాలంటే అది గ్రేట్ అనే చెప్పాలి అండ్ పైన చూస్తే బట్టలు ఎంత ఈ హైట్లో ఎలా ఆరేస్తారు మీరు అయితే అక్కడ ఓపెన్ చేసి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే విలేజ్ థీమ్ అన్నారు కదా విలేజ్ థీమ్ని ఎక్కడ మిస్ అవ్వలేదు బట్ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే అక్కడ థీమ్లో కానీ ఇక్కడ థీమ్లో కానీ ఫ్లవర్స్ ఎక్కడ కనిపించలేదు ఏదైనా రీజన్ ఫ్లవర్స్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉండాలి కరెక్ట్ డైరెక్ట్ సన్లైట్ పడాలి అప్పుడే ఫ్లవర్స్ వస్తాయి సీజన్ ఫ్లవర్స్ వస్తుంటాయి నా వరకు మాత్రం నాకు లీవ్స్ తోటి చాలా ఇంట్రెస్ట్ దాంట్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటాను లీవ్స్లో కూడా ఇక్కడ కలరు అదో కలర్ కలర్స్ దీంట్లోనే సెలెక్ట్ చేసుకుంటాను అండ్ వాటరింగ్ అంతా వాటరింగ్ 2 డేస్ పోసారి ఓకే అండ్ వర్షం కూడా అంత పెద్ద ప్రాబ్లం అయితే చేయదు అంట ఏం చేయదు వర్షం కూడా కానీ అక్కడ గ్రిల్ లేదు కానీ ఇక్కడ మాత్రం మీరు గ్రిల్ సెటప్ చేయించారు ఎందుకన్నా ఇది గ్రిల్ సెటప్ ఫస్ట్ ఉంది అక్కడ తీపిచారు ఓకే 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 సో అక్కడ ఉన్నది తీపించి ఆ థీమ్ కి తగ్గట మార్చారు ఇక్కడ గ్రిల్ చాలా మంది అనుకుంటారు కింద గ్రీన్ మ్యాట్ వేస్తే కింద దుబ్బు వస్తుంది కానీ ఇది వేసి 1 ఇయర్ అవుతుంది కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు వర్షం పడ్డా వాటర్ నేను నిజంగా కొంచెం నిజమే అనుకున్నాను ఎస్ ఇది ప్లాస్టిక్ గ్రీన్ మ్యాట్ వేసారు అన్నమాట అయితే ఓకే సో హేమలత గారు ఇవన్నీ క్రియేషన్ మీదేనా నాదే అన్నమాట మొత్తం మీరు హ్యాండ్ మేడ్ ఓన్ ఇది షాపింగ్ చేసి కొనుక్కొచ్చాం కదా ఇలా ప్లాన్ చేయడం మాత్రం అంతా హోమ్ మేడ్ ఇక్కడ పెట్టాలనేది ఇది ఇక్కడ పెట్టాలి దీని లైటింగ్ పెట్టాలి ఓకే ఇది ఇక్కడ ఇది రావాలి అనుకునేది మొత్తం నాది ప్లాన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే అన్నమాట ఓకే కానీ మా ఓన్ సిస్టరే కానీ నాకు ఇచ్చింది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే నాది ఓకే మీ తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ ఇదే ఓకే అండ్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇది వరకు అక్కడ డోర్ వెనకాల చెప్పుల స్టాండ్ ఉంది చూపిస్తాను మీకు అది ఇక్కడ ఉండేది నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది కాబట్టి నాకు లుక్ రావాలని చెప్పి నేను కష్టపడి దాన్ని ప్లాన్ చేసుకుని అక్కడ డోర్ వెనకాల ప్లాన్ చేస్తాను ఓకే అదే చెప్పుల స్టాండ్ అండ్ ఇక్కడ కూడా సెట్టింగ్ మాత్రం మర్చిపోలేదు చూడండి ఇది హైట్ వస్తుంది అండి తను కింది కూర్చోలేదు అందుకే మనకి హైట్ చూడండి కింద ఇచ్చాను ఓకే 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 సో అంటే ఎవ్రీథింగ్ ఎవరైనా ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చి వాళ్ళకి ఇలా బాల్కనీ కావాలంటే ముందు అక్కడ ఉండేటట్టు చూసుకొని ఆ ప్లాన్ బట్టి డిజైన్ చేసుకుంటా ఫోటోస్ పంపిస్తే ఆ ఏరియా చెప్తే నేను డిజైన్ చేసి వాళ్ళకి పంపిస్తాను వాళ్ళు ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను ఓకే ఈ మొక్కను చూసారా ఈ పాట్ని ఎలా క్రియేట్ చేస్తారు థీమ్ మిస్ కావద్దు అని చెప్పి అది నేనే చేశాను సో ఫైనల్ గా హేమలత గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే వన్స్ థీమ్ కమిట్ అయ్యారంటే థీమ్ మిస్ అవ్వకూడదు అందరు వాటర్ పోయడం ఎలా పైనుంచి ఏమైనా తెచ్చుకోవాలి అనుకుంటారు కానీ రోజుని వాటర్ బాటిల్ కి చిన్న హోల్స్ వేసేసుకొని ఇలా పోసేసుకుంటే సరిపోతుందండి ఓకే ఇలా అండ్ ఇక్కడ చూడండి చాలా బాగుంది బుద్ధుడి బొమ్మ అక్కడికన్నా ఈ బుద్ధుడి బొమ్మ చాలా బాగుంది అండ్ ఎవ్రీథింగ్ మీరే పిక్ చేసినవేనా ఇవి అవన్నీ మేమే పిక్ సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం థీమ్స్ ప్లాన్ చేస్తున్నారు ఒకతను యోగా రూమ్ కావాలి నాకు అని అంటే యోగా రూమ్ సెటప్ చేసి ఇచ్చాను ఇంకోటి ఆఫీస్ బాల్కనీ కూడా సెటప్ చేసి ఇచ్చాను ఇంకోటి ఇంట్లో బాల్కనీ కూడా సెటప్ చేసి ఇచ్చాను మర్చిపోయాను నేను షూరాక్ చూపిస్తానన్నారు మీరు చూడండి అవును కదా
మహి గారు మా సిస్టర్ అడిగింది నాకు చాలా తక్కువ స్పేస్ షూరాక్ నాకు కంపల్సరీ అని చెప్పింది. అందుకు నేను షూరాక్ కూడా ప్లాన్ చేసి దీని డోర్ వెనకాల కనబడకుండా కవర్ చేశాను. ఇది ఆబ్వియస్లీ తెలుసు కదా. నైస్. అంటే ఎక్కడ మనకి ఆడ్ గా కనిపించకుండా థీమ్ ని ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ సెటప్ చూసారు ఎలా పెట్టారు? ఇది చాలా చిన్న బాల్కని మనకు. ఇది 3 ఫీట్ ఉంటది, ఇది 10 ఫీట్ ఉంటది అంతే. ఇంకో డౌట్ ఏంటంటే బాల్కనీని ఇంత అందంగా క్రియేట్ చేశారు కదా, వై నాట్ మీరు రూమ్స్ కిచెన్స్ ఇవి కూడా చేస్తారా? ఇంకా ప్లాన్ చేయలేదు, ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను. ఫస్ట్ ఇది బిజినెస్ స్టార్ట్ చేశాను, దీని తర్వాత ఇంకా తెలుసుకుందాం. ఓకే, స్టార్టింగ్. సో ఇంటీరియర్స్ కూడా త్వరలో చేయబోతున్నారు. ఇంటీరియర్స్ త్వర చేస్తాను. నాకు కావాలి, నాకు చెట్లు రియల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ దీనికే ఫోకస్ చేస్తున్నాను, ఇంకా అక్కడ దాకా ఫోకస్ చేయలేదు. సో ఇలానే మీ బాల్కనీస్ ఇంకా అందంగా కనిపించాలంటే థీమ్ తో పాటు ఎపిక్ గా ఇంకా యూనిక్ గా కనిపించాలంటే హేమలత గారి చాయిస్ అనమాట. సో ఇలా ఇంత అందంగా క్రియేట్ చేసారు చూసారా, ఒక విలేజ్ థీమ్ అని అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ అని అండ్ వన్ మోర్ థింగ్ యోగా థీమ్ అని కూడా క్రియేట్ చేశారు. అంటే చాలామందికి కొంతవరకు యోగా చేయాలంటుంది, చూసేటప్పుడు మనకు కూడా అంబియన్స్ బాగుండాలి అనిపిస్తుంటుంది కదా, ఆ థీమ్ని కూడా చూద్దాం. ఇది చూసారా మీరు? సో ఇది చిన్న చిన్న కొండ చిన్న పెట్టి వాటర్ పెట్టి దీంట్లో నీళ్ళు పెట్టాను. ఇవి కూడా రియల్ ప్లాంట్. ఓకే ఓకే. సో ఇవన్నీ మరి ఎవ్రీ టైం మీరు కొంచెం 1 వీక్ 2 వీక్ కస్టమర్ చాయిస్, ఇంకా కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం, ఎందుకంటే అది చాలా ఇంట్రెస్ట్గా చూసుకోవాలి కదా వాళ్ళు. ఓకే, నాకు అంత టైం లేదు నేను చూసుకోలేను అంటే దానికి తగ్గట్టు అలా ప్లాన్ చేసిస్తాను. ఓకే. సో కస్టమర్ ఎంతవరకు ఏం కావాలంటే అదే ప్లాన్, ఎంతవరకు మెయింటైన్ చేస్తారంటే అంతవరకు ప్లాన్ చేసిస్తాను మనకు. సో మెయింటైన్ కొందరు అడుగుతారు అన్ని రియల్ ప్లాంట్సే కావాలి, మాకు టైం లేదని కొందరు అడుగుతారు నాకు మొత్తం ఆర్టిఫిషియలే కావాలని. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఎన్ని థీమ్స్ ఎలా క్రియేట్ చేసి ఉంటారు? ఇప్పటివరకు ఒక 10 థీమ్స్ అలా ప్లాన్ చేసి 10 థీమ్స్ ప్లాన్ చేశారు ఇక్కడిక్కడే. ఓకే, వెరీ నైస్. సో హేమలత గారు ఇన్ని థీమ్స్ క్రియేట్ చేశారు కదా, మీకు బాగా ఇష్టమైన థీమ్ అంటే ఏంటి? నాకు బాగా ఇష్టమైన నా పర్సనల్ బాల్కనీ. సో ఏది ఏ థీమ్ క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు? నా బాల్కనీకి చాలా టైం. అదే చాలా డీటెయిల్స్ ఉన్నాయి అందులో, మీరు గమనించారు కదా, మీరు కూడా చూసారు కదా, చాలా డీటెయిల్స్ ఉన్నాయి అందులో. దీంట్లో ఉన్న వాటికంటే డబుల్ ఉన్నాయి అందులో డీటెయిల్స్. మనకి స్పేస్ కూడా పెద్దగా ఉంది కదా దాంట్లో. ఓకే ఓకే.